అధ్యక్షుణ్ణి మార్చేశారు. అసంతృప్త నేతలకు కొత్త పదవులు కట్టబెట్టారు. గీత దాటితే వేటేనంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. గెలుపు వ్యూహాలను సైతం మారుస్తున్నారు. టార్గెట్ ఒక్కటే, ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిన దంచి కొట్టాలి, దుమ్ము రేపేయాలి, కాషాయ జెండా రెపరెపలాడాలి. అందులో భాగంగానే మార్పులు చేర్పులు చేశారు. ప్రధానంగా తెలంగాణపై డబుల్ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎలాగైనా కొట్టాలన్న కసితో ఉన్నారు. అసలు ఇంతకీ తెలంగాణలో కమలో ఆశలు ఫలిస్తాయా? పగ్గాల మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుంది? వచ్చే ఎన్నికల్లో కమలం వ్యూహం ఎలా ఉండబోతోంది? కర్ణాటకలో ఎదురు దెబ్బ తగిలినా కసి మాత్రం తగ్గలేదు. దక్షిణాదిన ఎలాగైనా జెండా పాతయ్యాల్సిందే. ఇదే ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యం. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీల్లో మార్పులు చేర్పులు చేశారు. ఎన్నికల ముందు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది సాహసమనే చెప్పాలి. ఎన్నికలు ఎక్కడైనా, రాష్ట్రం ఏదైనా, బీజేపీ ప్లాన్ మాత్రం పక్కాగా ఉంటుంది. ఒక్కసారి టార్గెట్ సెలెక్ట్ చేసుకుందంటే తగ్గేదే ఉండదు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ ఊహకందని వ్యూహాలతో అడుగులేస్తుంది. అయితే ఇలాంటి వ్యూహాలన్నీ ఉత్తరాదిలో వర్కౌట్ అవుతున్నాయే కానీ దక్షిణాదిలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాలు మారుస్తోంది. దక్షిణాదిలోనూ దంచి కొట్టేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. సరికొత్తగా పావులు కదుపుతూ ముందుకెళ్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా ఇప్పుడే ఎన్నికలన్నట్టుగా పక్కా వ్యూహాలతో అడుగులేస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణ, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఏపీతో పాటు లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక స్థానాలు సాధించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాదిలో బీజేపీకి ఏపీపై ఆశలు లేవు. అక్కడ బీజేపీకి అంత స్పేస్ లేదు. అదే దక్షిణాదిలో తెలంగాణపై బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగరేయాలని ఫిక్స్ అయింది. మొన్నటికి మొన్న పగ్గాల మార్పుతో సహా ఈటల లాంటి లీడర్లకు కొత్త పదవులు కట్టపెట్టడం కూడా ఇందులో భాగమే. దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైదరాబాద్లో కీలక సమావేశం నిర్వహించింది. ఈ కీలక మీటింగ్కి సౌత్ ఇండియా బీజేపీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మెయిన్ లీడర్స్ హాజరయ్యారు. ఇందులో వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించారు. సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని ఎలా పటిష్టం చేయాలన్న దానిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీని బలోపేతం చేయడం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఇందులో చర్చ జరిగింది. ప్రధానంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో కీలకమైన బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. అసలు ఉత్తరాదిలో పారుతున్న కమల పాచికలు దక్షిణాదికి వచ్చేసరికి ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయన్న దానిపైన చర్చించారు. టార్గెట్ 170, ఇది అసలు ఎజెండా. దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 170 పార్లమెంటు సీట్లు రావాలన్నది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ ఉత్తరాదిన సీట్లు తగ్గినా ఆ లోటును దక్షిణాదితో తీర్చుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. మొత్తం దక్షిణాది సంగతి పక్కన పెడితే అదే దక్షిణాదిలో ఉన్న తెలంగాణలో బీజేపీ ఎలాంటి ఫైట్ చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణాది వరకు ప్రత్యేక ఎజెండాతో ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలకు ధీటుగా వాటిని ఢీకొట్టే విధంగా ఎజెండా సిద్ధం చేసే పనిలో పడ్డారు. జాతీయ స్థాయి నుంచి చేపట్టే కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కొన్ని రాష్ట్రాలు ముందుండగా మరికొన్ని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఢిల్లీ పెద్దల దృష్టికి వచ్చింది. ఇలాగైతే కష్టమని నడ్డా ఆయా రాష్ట్రాల పార్టీ పెద్దలకు సీరియస్గానే చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 100 రోజుల కార్యాచరణ, 90 అసెంబ్లీ సీట్లు లక్ష్యంగా అడుగులెయ్యాలని ఇక్కడి నేతలకు సూచించారు. అంతేకాదు, అవినీతిని ఎండగట్టడం, ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడం, అమలు చేయని హామీలను పదే పదే ప్రస్తావించడం, ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని జనంలోకి వెళ్లడం లాంటి వాటిపై దృష్టి పెట్టాలని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఒక ఎజెండా కూడా సిద్ధం చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకరించని అంశాలకు విస్తృత ప్రచారం కల్పించడం బీజేపీ, బీఆర్ఎస్లు ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టడం లాంటి వాటిపైన మెయిన్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఆ మధ్య కర్ణాటక దెబ్బతో అలర్ట్ అయిన బీజేపీ ఆపరేషన్ దక్షిణాది సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణపై మెయిన్ ఫోకస్ పెట్టింది. రీసెంట్గా అధ్యక్షుణ్ణి మార్చేసింది. అసంతృప్తికి గురి కాకుండా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్తో పలువురిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. అయినా వాళ్లంతా అసంతృప్తిగా ఎందుకున్నారో తెలుసా?
ఇంతకాలం పార్టీని నడిపిన వ్యక్తికి అదే పదవి, రీసెంట్ గా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తికి అదే పదవి, ఇలా అందరికీ అదే పదవి। అందుకే ఈ అసంతృప్తి। పగ్గాల మార్పు తర్వాత అసంతృప్తి తగ్గకపోగా మరింత పెరిగింది। తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలంటే ముందు ఆ అసంతృప్తి జ్వాలలు చల్లార్చాలి, లేదంటే ఎన్ని వ్యూహాలు రచించినా ఎలాంటి ఉపయోగం ఉండదు। అంతా ఒకే తాటిపైకి వచ్చినప్పుడే వ్యూహాలు కాషాయ పాచికలు పారతాయి, లేదంటే ఎంత చేసినా వృధా ప్రయాసే అవుతుంది। అందుకే దానిపైన బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది। పనిలో పనిగా అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నోటికొచ్చినట్లు మాట్లాడితే వేటు తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చింది। మరి ఈ వ్యూహాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో, ఎంతమేర అంతా కలిసి పని చేస్తారో మున్ముందు చూడాలి।